టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం వన్ ప్లస్ నాట్ 2 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం సో ఇప్పుడైతే మనం చూద్దాం ప్రైస్ ఏంటి బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది డిజైన్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఇప్పుడైతే మనం ఓవరాల్ గా వన్ ప్లస్ నాట్ 2 అయితే సో అన్బాక్సింగ్ చేద్దాం మీకు అలర్ట్ చేయకుండా మనం సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం వన్ ప్లస్ బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట వన్ ప్లస్ నోట్ 2 పైన వచ్చేసరికి వన్ ప్లస్ లోగో దాంతో పాటు నోట్ అలాగే లెఫ్ట్ వచ్చేసరికి వన్ ప్లస్ అని చెప్పి అయితే ఉంది అలాగే రైట్ వచ్చేసరికి వన్ ప్లస్ నోట్ 2 అయితే మెన్షన్ చేస్తారు అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి సో ఇది వచ్చేసరికి 8 GB ర్యామ్ అలాగే 128 GB వేరియంట్ దాంతోపాటు ఇది వచ్చేసరికి గ్రే సీరా కలర్ సో ఇప్పుడు మనం ఇంకా లేట్ చేయకుండా బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం సో బాక్స్ అయితే ఓపెన్ అయిపోయింది ఫోన్ అయితే తీసుకుందాం సో అవుట్ ఆఫ్ ది బాక్స్ సో ఫోన్ అయితే మనం ఒకసారి పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకా ఫోన్ బాక్స్లో ఇంకా ఏమేమి యాక్సెసరీస్ ఉన్నాయో చూద్దాం నెక్స్ట్ మనకి సెక్షన్ వచ్చేసరికి ఒక వన్ ప్లస్ లోగో అయితే ఇచ్చారు లోపల వచ్చేసరికి ఒక టిపియు కేస్ అయితే ప్రొవైడ్ చేశారు ఫోన్ ప్రొడక్షన్ కోసం సో ఈ డిజైనే నాకు నచ్చదు అనమాట ఎందుకంటే సో ఇక్కడ మధ్యలో కొంచెం బ్లర్ ఇచ్చేసి ఫోన్ బ్యాక్ అంతా మనకు కనిపించకుండా అవుతుంది సో దానికన్నా మొత్తం ట్రాన్స్పరెంట్గా ఇస్తే ఇంకా బాగుంటుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి మనకు రెడ్ కేబుల్ క్లబ్ కార్డ్ అయితే ఉంది మెంబర్షిప్ సో మీరు ఫోన్లో ఇన్స్టాల్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్తే మీరు రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్షిప్ అయితే జాయిన్ అవ్వచ్చు సమ్ బేసిక్ పేపర్ వర్క్ సో సేఫ్టీ ఇన్ఫర్మేషన్ క్విక్ స్టార్ట్ స్టార్టప్ అండ్ దాంతోపాటు కొన్ని నాట్ స్టిక్కర్స్ అయితే ప్రొవైడ్ చేశారు నెక్స్ట్ ఇంకా ఫోన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఒక రెడ్ టైప్ సి కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు వన్ ప్లస్ సో ఆల్వేస్ రెడ్ ఎప్పుడు రెడ్ కలర్లోనే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు నెక్స్ట్ ఇంకా ఫోన్ని ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవడానికి సో 65 వాట్ ర్యాప్ ఛార్జింగ్ అడాప్టర్ అయితే ప్రొవైడ్ చేశారు సో మీకు చాలా ఫాస్ట్గా ఫోన్ అయితే ఛార్జ్ చేస్తుంది అనమాట ఈవెన్ 20 మినిట్స్లో 50% ఛార్జ్ అయితే అయిపోతుంది నెక్స్ట్ ఇంకా మన మెయిన్ ప్రోడక్ట్ వన్ ప్లస్ నాట్ 2 సో ఫోన్ అయితే ఇలా ఉంటుంది అనమాట ఒకసారి మనం ఫిజికల్ ఓవర్వ్యూ అయితే చూద్దాం సో బ్యాక్ అయితే వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి గ్రే సీరా కలర్ సో కలర్ అయితే చాలా బాగుంది సో మనకు బ్యాక్ వచ్చేసరికి ట్రిపుల్ క్యామ్ సెటప్ అయితే ఉంటుంది దాంతోపాటు ఒక ఎల్ఈడి ఫ్లాష్ అయితే ఉంది నెక్స్ట్ మిడిల్కి వచ్చేసరికి మనకు వన్ ప్లస్ లోగో అయితే ఉంది దాని కింద స్టార్ వాల్యూ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశారు టాప్కి వచ్చేసరికి మనకు ఒక మైక్ అయితే ఉంది అలాగే లెఫ్ట్ వచ్చేసరికి వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి అలాగే సిమ్ ట్రే రైట్ వచ్చేసరికి సో వాలెట్ స్లైడర్ దాంతోపాటు పవర్ ఆన్ లాక్ బటన్ కింద వచ్చేసరికి ఒక స్పీకర్ గ్రిల్ టైప్ సి పోర్ట్ అలాగే ఒక మైక్ అయితే ప్రొవైడ్ చేశారు సో ఇంకా లేట్ చేయకుండా ఒకసారి ఫోన్ అయితే బూట్ చేద్దాం అలాగే టాప్కి వచ్చేసరికి మనకు 32 MP సెల్ఫీ షూటర్ అయితే ఉందన్నమాట సో ఫోన్ అయితే బూట్ అవుతుంది సో ఫస్ట్ టైం వన్ ప్లస్ వాళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 1200A ప్రాసెసర్తో తీసుకురావడం సో ఫోన్ అయితే ఆన్ అయింది వన్ ప్లస్ లోగో పవర్డ్ బై ఆండ్రాయిడ్ సో చూడాలి ఫస్ట్ టైం కొలాబరేట్ అయ్యారు మీడియాటెక్ ప్రాసెసర్తో అలాగే డిజైన్ అయితే చాలా బాగుంది ప్రీమియం ఫోన్గా ఉంది సో ఏవైతే నాట్ ఫోన్స్ అయితే ఉన్నాయో సో వన్ ప్లస్ నాట్ సిఈ 5G సో వీటిల కన్నా సో ఖచ్చితంగా ఇది అయితే నాట్ సిరీస్లో ది బెస్ట్ ఫోన్ అని చెప్పచ్చు అలాగే బ్యాక్ వచ్చేసరికి సో అస్సలు మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడవన్నమాట సో అదొక గ్లాసీ లుక్తో పాటు ఒక షైనీ ఉందన్నమాట అది ఫీల్ అయితేనైతే చెప్పగలుగుతాం సో చాలా బాగా డిజైన్ చేశారు ఫోన్ వచ్చేసరికి సో ఎక్కడ మనకు ఫింగర్ ప్రింట్ మ్యాగ్నెట్ అయితే లేదు ఎక్కడ మనకు ఫింగర్ ప్రింట్స్ అయితే పడవు సో మామూలుగా అయితే గ్లాస్ బ్యాక్ అనగానే ఫింగర్ ప్రింట్స్ అయితే పడుతూ ఉంటాయి సో మనం ఎప్పుడు తుడుచుకుంటూ ఉంటాం ఫింగర్ ప్రింట్స్ పడతానే సో అటువంటి ప్రాబ్లం అయితే నాట్ టు యూజర్స్ అయితే లేదనమాట సో అదొక మంచిగా ఇచ్చారు డిజైన్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా ప్రీమియంగా ఉంది ఇక్కడ వచ్చేసరికి సో మనకు వన్ ప్లస్ నాట్ 2 బూట్ అయితే అయిపోయింది ఒకసారి మనం ఫోన్ స్పెక్స్ అయితే చూద్దాం సో ఒకసారి అబౌట్ ఫోన్ అయితే చూద్దాం ఎలా ఉంది అని చెప్పి ఇక్కడ వచ్చేసరికి మనకు ఇందాక మాడుకున్నట్టు ఇది వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 1200 AI ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు అలాగే ఇది వచ్చేసరికి 8 GB ర్యామ్ దాంతోపాటు 128 GB వేరియంట్ అయితే ఉంది ఇంకా మనం డిస్ప్లే గురించి కానీ మాడుకుంటే 6.43 inch దాంతోపాటు 90Hz ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే అనమాట సో మీకు డిస్ప్లే అయితే చాలా బాగుంటుంది అలాగే ఇది వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే మనకు వస్తుంది అనమాట నెక్స్ట్ ఇంకా డిస్ప్లే స్మూత్నెస్ గురించి మాడుకుంటే ఇందులో వచ్చేసరికి మనకు 90Hz ఫ్లూయిడ్ డిస్ప్లే అయితే ఉంది రిఫ్రెష్ రేట్ 90Hz అనమాట సో చాలా స్మూత్గా ఉంటుంది డిస్ప్లే సో వన్ ప్లస్ ఎయిట్ ప్రో వీటిలో కూడా మనకు సేమ్ 90Hz అయితే చూసాం సో మీకు స్క్రాల్ కానీ చాలా ఫాస్ట్గా ఉంటుంది టచ్ రెస్పాన్స్ కానీ సో మీకు ఇక్కడ డార్క్ మోడ్ కూడా ఉంది సో వన్ ప్లస్ ఆక్సిజన్ వాయిస్కి సో చాలా అడ్వాంటేజ్ అనమాట వన్ ప్లస్ ఫోన్స్కి చాలా క్లీన్గా ఉంటుంది బోల్ట్ వేర్ ఉండదు సో యాడ్స్ రావు సో చాలా బాగుంటుంది అనమాట యూజ్ చేయడానికి సో వన్ ఆఫ్ ది బెస్ట్ రామ్ అని చెప్పచ్చు ఫోన్స్లో ఇన్ కేస్ మీరు ఇక్కడ స్టోరేజ్ కానీ చూసుకుంటే సో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంది సో అరౌండ్ 21 దాకా మనకు ఫోన్ స్టోరేజ్ అయితే తీసుకునింది
నెక్స్ట్ ఇంకా ఒకసారి మనం బ్యాటరీ కానీ చూసుకుంటే ఇందులో వచ్చేసరికి మనకు 4500 mAh బ్యాటరీ ఉంది, దాంతోపాటు 65 W ర్యాప్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. సో ఇందాక మాడుకున్నట్టు మనకు 50% 20 minutes ఛార్జ్ అయితే అయిపోతుంది, చాలా ఫాస్ట్గా మనకు ఫాస్ట్ అది ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. అలాగే నెక్స్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే, సో OnePlus వాళ్ళు, ఓప్పో వాళ్ళు ఏదైతే ఉన్నారో, సో ఆ ఒప్పో OnePlusతో మళ్ళీ టైప్ అయితే కొలాబరేట్ అయితే అయింది. సో వీళ్ళు OnePlus వాళ్ళతో టైప్ అయ్యి సో ఆక్షన్ వాయిస్లో కలర్ వాయిస్ తీసుకొచ్చాము అన్నారు. సో ఇప్పుడు నాకైతే ఏం డిఫరెన్స్ అయితే లేదనమాట. సో మొత్తం మనకు ఆక్షన్ వాయిస్ అయితే ఉంది, ఎక్కడ కలర్ వాయిస్ ఫీచర్స్ అయితే కనపడలేదు. సో చూద్దాం నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్ ఓపెన్ చేసి ఎక్కడెక్కడ యూజ్ చేశారు కలర్ వాయిస్ సెట్టింగ్. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకు చాలా యాక్యురేట్గా ఉంది. సో చాలా ఫాస్ట్గా మనకు సో రిజిస్టర్ అయితే చేసుకుంటుంది ఫింగర్ ప్రింట్ని. ఇప్పుడైతే మనం చూద్దాం ఫింగర్ ప్రింట్ ఎంత ఫాస్ట్గా యాక్యురేట్గా వర్క్ అవుతుంది అని చెప్పి. సో ఆల్మోస్ట్ OnePlus అన్ని ఫోన్స్లో ఫింగర్ ప్రింట్ అయితే చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో ఎటువంటి ఇష్యూస్ అయితే ఉండవన్నమాట. సో మీరు చూడొచ్చు, సో ఫింగర్ ప్రింట్ అయితే ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అలాగే మీకు ఇందులో ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో ఫింగర్ ప్రింట్ అయితే ఎటువంటి ఇష్యూ లేదనమాట. సో చాలా ఫాస్ట్గా అన్లాక్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే, సో OnePlus నాట్ 2 బాడీ వచ్చేసరికి ప్లాస్టిక్ అన్నమాట. సో సెంటర్ ఫ్రేమ్ కూడా మనకు ప్లాస్టిక్ అయితే వస్తుంది. వీళ్ళు ఏమంటున్నారు అంటే, సో మేము లోపల పార్ట్స్ అన్నీ అలాగే లోపల కేస్ ఏదైతే ఉందో, సో అన్నీ అసెంబుల్ చేసే పార్ట్స్ కేస్ ఏదైతే ఉందో అది వచ్చేసరికి మేము మెటల్తో చేసాం, అల్యూమినియం, బయట మాత్రం ప్లాస్టిక్ ఫినిష్ అయితే ఇచ్చామంటున్నారు. సో ప్రీమియం హ్యాండ్సెట్ మీకు చేతిలో ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు, ఒక ప్రీమియం హ్యాండ్సెట్ అయితే మీ చేతిలో ఉందని చెప్పి. బాక్స్లో మనకు ఒక కేస్ అయితే ప్రొవైడ్ చేశారు OnePlus. సో ఒకసారి మనం కేస్ అయితే వేసి చూద్దాం ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసరికి కేస్ వేసినా కూడా మీకు మంచి ప్రొటెక్షన్ అయితే ఫోన్కి అయితే ఉంటుంది. సో కానీ ఇక్కడ బ్యాక్ కానీ మీకు ఆ ఫ్లాష్ డిజైన్ కానీ ఇవ్వకుండా ఉంటే, సో ఓవరాల్గా ఫోన్ లుక్ వెళ్ళిపోతుంది అనమాట, కనిపించకుండా బ్లర్ అయితే అయిపోతుంది. సో అది కానీ ఇవ్వకుండా క్లీన్ డిజైన్ ఇస్తే ఇంకా బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కెమెరాస్ చూసుకుంటే మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంది. సోనీ IMX766 50 MP మెయిన్ కెమెరా, అలాగే 8 MP అల్ట్రా వైడ్ కెమెరా, దాంతోపాటు 2 MP మ్యాక్రో షాట్స్కి. అలాగే నెక్స్ట్ ఈసారి OnePlus నాట్ 2లో వీళ్ళు కెమెరాస్ అయితే చాలా ఇంప్రూవ్ చేశారు. సో కెమెరాస్ కానీ చూసుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకు ఇది వచ్చేసరికి 1X, దాంతోపాటు ఇది వచ్చేసరికి అల్ట్రా వైడ్ యాంగిల్, నెక్స్ట్ ఇంకా 2X, దాంతోపాటు ది నెక్స్ట్ 5X వరకు మనం ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు ఈసారి కెమెరాస్లో. సో ఓప్పో నుంచి కూడా మనకు చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇక్కడ డ్యూయల్ వీడియో మోడ్ అయితే యాడ్ చేశారు. సో ఇది వచ్చేసరికి కలర్ వాయిస్ నుంచి తీసుకొచ్చారు. ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ క్యామ్, దాంతోపాటు బ్యాక్ క్యామ్. సో అట్ ది సేమ్ టైం మీరు రికార్డ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే ఈసారి కలర్ వాయిస్ నుంచి చాలా ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు, స్లో మోషన్, టైమ్ ల్యాప్స్, దాంతోపాటు మూవీ, సో పోర్ట్రేట్ కానీ, అలాగే బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మనకు వీడియో కానీ, సో ఇలాంటి చాలా ఎఫెక్ట్స్ అయితే ఉన్నాయి. సో బుకే ఎఫెక్ట్స్ అని చెప్పి ఇలాంటి మోడ్స్ అయితే వీళ్ళు తీసుకొచ్చారు. ఇదొక కూల్ అన్నమాట. సో మనకు చాలా మంచిగా ఉంటుంది కలర్ వాయిస్ నుంచి మొత్తం ఆక్షన్ వాయిస్లో కానీ వీళ్ళు మార్చలా కానీ. సో కలర్ వాయిస్లో ఏవైతే ఫీచర్స్ బాగున్నాయో వాటిని మాత్రం కెమెరా సెక్షన్లో అయితే వీళ్ళు యాడ్ చేశారు. మరి ఇంకెక్కడ మనకు కలర్ వాయిస్ అయితే కనిపించదు అనమాట. సో టోటల్గా మనకు ఆక్షన్ వాయిస్ మాత్రమే ఉంటుంది. OnePlus నాట్ 2 అన్బాక్సింగ్ అయితే ఎలా ఉందని చెప్పి, ఇన్ కేస్ మీ బడ్జెట్ కానీ 30,000 అయితే, సో OnePlus నాట్ 2 మీకు ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు ఇంకొక ఫోన్ కూడా ఉంది OnePlus 2 కి మనకు కాంపిటీటర్ గా పోకో X3 GT. సో సేమ్ ప్రాసెసర్ అయితే మనకు వస్తుంది, మీడియాటెక్ డైమెన్సిటీ 1200 ప్రాసెసర్ తో 5G ఫోన్ అది కూడా. సో గేమింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. కాకపోతే ఇక్కడ మనకు OnePlus 2 దేనికి బెటర్ అంటే, మీకు కెమెరాస్ బాగుంటాయి, దాంతోపాటు డిస్ప్లే, దాంతోపాటు ఇంకా ఆక్షన్ వాయిస్ మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ OnePlus ఫోన్స్ అనమాట. సో ఈ మూడు అయితే మీకు ఇంకొంచెం బాగుంటాయి. అక్కడ వచ్చేసరికి మనకు పోకో X3 GT లో బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 6GB RAM ది. సో మనకు అదైతే ఇంకా కమింగ్ సూన్ లోనే ఉంది అనమాట. సో అది ఎప్పుడు బేస్ వేరియంట్ తీసుకొస్తారో వాళ్ళకే తెలియదు. అక్కడ కూడా మనకు 30,000 పెట్టి హై వేరియంట్ తీసుకోవాలి. సో ఇన్ కేస్ మీరు హై వేరియంట్ పెట్టి 30,000 పెట్టి పోకో X3 GT తీసుకోవడం కన్నా, సో OnePlus నాట్ 2 బెస్ట్ అనమాట. ఓవరాల్ గా ఇదనమాట OnePlus నాట్ 2 గురించి. ఈ వీడియో కనుక మీకు నచ్చిన తప్ప లైక్ కూడా షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్.